హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రాగన్ అడిక్ట్. ఇవాళ మనం నీమ్ ఆయిల్ని డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ మీద ఎలా వాడాలి, ఎలా స్ప్రే చేసుకోవాలి అనే విషయం గురించి చూద్దామండి. ఈ వీడియోలో ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టున్నాను కదండి, ఏ సిచ్యువేషన్స్లో మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి ఏంటి అనేది. సో ముందుగా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవడానికి కావాల్సినవి మెయిన్గా 3 థింగ్స్ అండి. ఒకటి నీమ్ ఆయిల్, సెకండ్ది ఏదైనా డిష్ వాష్ లిక్విడ్, థర్డ్ది వచ్చేసి మాన్యువల్ హ్యాండ్ స్ప్రేయర్ అండి. సో ఇక్కడ నేను వాడుతున్నది 2 లీటర్ కెపాసిటీ ఉన్న మాన్యువల్ హ్యాండ్ స్ప్రేయర్. సో దానిలో ఇప్పుడు 2 లీటర్ కెపాసిటీకి గాను నేను 40 ml నీమ్ ఆయిల్ తీసుకొని యూస్ చేస్తున్నానండి. అండ్ నేను వాడుతున్న నీమ్ ఆయిల్ వచ్చేసి బజోడో అనే కంపెనీదండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అలాగే వాళ్ళ వెబ్సైట్లో ఇంకా చాలా రకాల గార్డెనింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. నేను ఇంకా కొన్ని టూల్స్, రకరకాల ప్రొడక్ట్స్ తెప్పించినాను. చాలా మంచి క్వాలిటీ, చాలా యూనో మంచి ప్రొడక్ట్స్, వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ ఒక 2 కప్స్ సేమ్ నీమ్ ఆయిల్లో వేస్తున్నా అండి. ఎందుకంటే మనం ఒట్టి ఆయిల్ అండ్ వాటర్ మిక్స్ చేస్తే అది మిక్స్ అవ్వదు కాబట్టి దాన్ని ఎమల్సిఫికేషన్ కోసం అని చెప్పి నేను ఒక 2 కప్స్ డిష్ వాష్ లిక్విడ్ యూస్ చేస్తున్నా అండి. దీనిలో నేను వాడుతుంది వచ్చేసి విమ్ డిష్ వాష్ అండి. ఇది ఈ పర్టికులర్ ప్రోడక్టే వాడాలని లేదు, ఏదైనా డిష్ వాష్ మనం వాడుకోవచ్చండి. సో మీ ఇంట్లో ఏది సోప్ కానీ షాంపూ కానీ ఏది ఉంటే అది డిష్ వాష్ మిక్స్ చేసి మనం వాడుకోవచ్చండి. సో ఈ మాన్యువల్ హ్యాండ్ స్ప్రేయర్ వచ్చేసి చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను తీసుకుని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. ఇది వచ్చేసి కిసాన్ క్రాఫ్ట్ అనే కంపెనీ వల్ల మాన్యువల్ హ్యాండ్ స్ప్రేయర్ అండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను దీన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు వాటర్ వచ్చేసి ఆల్మోస్ట్, దీని మీద మార్కింగ్స్ ఉంటాయండి. సో 2 లీటర్ వాటర్ ఫిల్ చేసుకుంటున్నామండి. సో ఫిల్ చేసుకున్నాక బాగా మిక్స్ అయ్యేటట్టుగా కొద్దిసేపు షేక్ చేయాలండి. సో లోపల ఉండే మన డిష్ వాష్, నీమ్ ఆయిల్, వాటర్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా షేక్ చేసుకోవాలండి. సో షేక్ చేసుకున్న తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈ నీమ్ ఆయిల్ స్ప్రే అనేది డైలీ వాడకూడదండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ కనుక ప్లాంట్కి బాగా ఎక్కువ ఉండుంటే, ఏదన్నా పెస్ట్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ బాగా ఎక్కువ ఉండుంటే బాగా పాడైన స్టెమ్స్ వరకు కట్ చేసి పడేయచ్చండి. లేదా అట్లా కాదు అనుకుంటే 3 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే ఇచ్చుకోవచ్చండి. మా టెర్రస్ గార్డెన్లో కూడా ఒక యెల్లో డ్రాగన్ ఫ్రూట్ వెరైటీకి లార్వాస్ పట్టి బాగా స్టెప్ బాగా ఎఫెక్ట్ అయిందండి. నేను ముందు వీడియోలో చూపిస్తాను. అండ్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అనే కాకుండా వేరే ప్లాంట్స్కి కూడా మనం ఈ నీమ్ ఆయిల్ స్ప్రే వాడచ్చండి. సో మనం ఇట్లా బాగా షేక్ చేసుకున్న తర్వాత దీన్ని స్ప్రే కింద వాడుకోవచ్చు. సో ఇక్కడ స్టెమ్ చూస్తున్నారు కండి, దీని నిండా గొంగళి పురుగుల్లాగా రకరకాల లార్వాస్ ఫుల్లీ ఇన్ఫెక్ట్ అయిపోయి ఉండిందండి. సో ఆ 2 స్టెమ్స్, బాగా ఇన్ఫెక్ట్ అయిన 2 స్టెమ్స్ నేను కట్ చేసి డిస్పోజ్ చేసేస్తానండి. సో ఇట్లా బాగా ఎఫెక్ట్ అయిన స్టెమ్స్ అలానే ఉంచే కంటే డిస్పోజ్ చేయడం బెటర్ అండి, కట్ చేసేసి. అండ్ ఇది మిగతా బ్రాంచెస్ కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఇప్పుడు మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుందాం అండి. ఎందుకంటే ఇవి మిగతా స్టెమ్స్ కూడా ఎఫెక్ట్ అయితే మొత్తం ఎంటైర్ ప్లాంట్ పాడైపోతుంది. సో చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో ఎంత క్లియర్గా కనిపిస్తుందో తెలియదు, బట్ ఈ 2 స్టెమ్స్ బాగా ఫుల్గా ఎఫెక్ట్ అయి ఉన్నాయండి. అవి తినేసి బాగా ఇన్ఫెక్ట్ అయ్యి పాడైపోయి ఉన్నాయి. ఇది వచ్చేసి వియత్నాం యెల్లో వెరైటీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. సో మనం ఇలా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్కి స్ప్రే ఇచ్చుకోవచ్చండి. దీనివల్ల మనకి రకరకాల పెస్ట్ నుంచి, యాంట్స్ నుంచి, ఇన్సెక్ట్స్ నుంచి అవాయిడ్ చేయొచ్చండి. సో ఇలా మనం ఒకవేళ ఇన్సెక్ట్స్ లేదా పెస్ట్స్ బెడద ఎక్కువ లేదు అనుకుంటే 2 వీక్స్కి ఒకసారి లేదా 1 వీక్ ఒకసారి అట్లా స్ప్రే చేసుకోవచ్చండి. ఒకవేళ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే మాత్రం 3 డేస్కి ఒకసారి అట్లా స్ప్రే చేసుకోవాలండి. నేను చెప్పిన ఈ పాయింట్స్లో మీకు ఎక్కడన్నా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పింగ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.